రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ఈరోజు శుభ శుక్రవారం అని మీకు తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే శుభములు కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రేష్టమైన సందేశం ద్వారా మీతో విలువైన మాటలను పంచుకోవాలని ఆశిస్తున్నాను. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సర్వమానవాళి పాప పరిహారార్థము కొరకు మీరు విలువైన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టారు అయా. ఆ రోజు శుభము జరిగింది. ఎవరికి? మనుషులందరికీ శుభము జరిగింది. ఆ శుభమేంటో ఈరోజు మేము ప్రభు వాక్యం ద్వారా తెలుసుకోబోతున్నాం. మీరే మా అందరితో మాట్లాడి సత్యమును తెలియచేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకోనండి. కొలసీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2:13-15 ఖచ్చితంగా మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే ఏంటో మీతో సూటిగా స్పష్టముగా పంచుకునే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. బహుశా ఈ యొక్క వాక్యం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు తెలియని వారు వింటున్నట్లయితే మీరు ఖచ్చితంగా శ్రద్ధగా ఈ వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఒకవేళ వింటున్నట్లయితే జాగ్రత్తగా మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. దేవుడు విలువైన సత్యాలు కూడా తెలియజేస్తాడు. రైట్, ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే ఏంటో వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రోజు మనకి ప్రతి వారం ఫ్రైడేస్ వస్తూ ఉంటాయి. ప్రతి వారం ఫ్రైడే ఉంటూ ఉంటుంది. అలా ప్రతి వారం ఫ్రైడేని కూడా మనము నార్మల్గా ఫ్రైడే శుక్రవారం అని అంటూ ఉంటాం. కానీ ఎందుకో ఈ యొక్క ఏప్రిల్ నెలకు వచ్చేసరికి ఫ్రైడేని మనం గుడ్ ఫ్రైడే అని అంటున్నాం. ఈ యొక్క 2 ఏప్రిల్ 2 గుడ్ ఫ్రైడే అని అంటున్నాం ఈ శుక్రవారం. ఎందుకు గుడ్ ఫ్రైడే అని అంటున్నాము? ఎందుకు ఈ శుక్రవారం శుభము జరిగింది అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. సుమారు 2021 క్రితం యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాప పరిహారార్థము కొరకు కలువలు సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టారు. ఆ రోజు శుక్రవారము. ఏ రోజు అండి ఆ రోజు? ఆ రోజు శుక్రవారం. శుక్రవారం రోజున యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. అలా సిలువ వేసే ప్రక్రియలో ఆయనను చిత్రహింసలు పెట్టారు. సిలువ మీ అందరికీ కూడా తెలుసు. ఆ సిలువ అండి ఎంత బరువు ఉందో తెలుసా అండి? సుమారు 150-200 kg అంత బరువు. యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం సిలువ వేయబడక ముందు ఆ ముందు రోజులు యేసుక్రీస్తు ప్రభువారిని చిత్రహింసలు పెట్టారు. కొరడాలతో కొట్టారు, ఉమ్ము వేశారు, అవమానించారు. అంత చేసి కనీసం యేసుక్రీస్తు ప్రభువారికి భోజనం కూడా ఏం పెట్టకుండా శరీరం బలహీనమైన సమయంలో బరువైన సిలువను మోయించారు. అలా సిలువను మోయించినప్పుడు గొల్గొతా అనేటటువంటి కొండ యొద్దకు తీసుకొని వచ్చారు. గొల్గొతా అనేటటువంటి కొండ అది నిలువు ఆకారంగా ఉండేదంట. అనగా ఆ కొండను ఎక్కుతూ ఉన్నప్పుడు ఎంతో బాధ, వేదన ఖచ్చితంగా ఏర్పడేది. ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ భారమైన బరువైన సిలువను యేసుక్రీస్తు ప్రభువారు మోస్తూ ఆ కల్వరి కొండ, కల్వరి అనగా కపాలము అని అర్థం, అనగా పుర్రే. మనిషి చనిపోతే మనిషి యొక్క హెడ్ని పుర్రే అని అంటాం. ఆ ఆకారంలో, యాజ్ ఇట్ ఈజ్గా ఆకారంలో ఆ కొండ ఉండేది. దాన్ని కల్వరి కొండ అని కూడా అంటారు. ఆ కల్వరి కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి నిర్ణయించుకున్నారు. అలా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసే ప్రక్రియలో ఆయనకు కాళ్ళకు మేకులు కొట్టారండి, చేతులకు మేకులు కొట్టారు. యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలను కూడా అక్కడ సిలువ వేస్తున్నారు. ఆ ఇద్దరు దొంగలను మాత్రం తాళ్లతో కట్టారు. కానండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని అండి కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం, శరీరం అంతా కూడా రక్తము ఏరులై పారేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ టైంలో. అలా యేసుక్రీస్తు ప్రభువారు
వారు అన్నీ చేస్తున్నప్పటికీ కూడా వారిని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభువుగా మొదటి మాట మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు అంతగా వేదన అనుభవించారు, ఎందుకు అనుభవించారు? అది మనకి లేఖనంలో కూడా కనబడుతూ ఉంటుంది. ఒకసారి మీ చేతులు పరిశుద్ధ గ్రంథం తీసుకోనండి, యెషయా గ్రంథము 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. చూడండి, మనకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువు తన మీద వేసుకున్నారు. ఎంత గొప్ప ప్రేమ అండి ఈ ప్రేమ. ఎందుకు ఈ శుక్రవారంని శుభ శుక్రవారం అంటారో తెలుసా అండి? మనుషులందరికీ రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే సిలువలో భరించి మరణించారని. అలా యేసుక్రీస్తు ప్రభువు ఆ శిక్షను భరించి మరణించడం వలన ప్రజలందరికీ, మనుషులందరికీ విడుదల కలిగినది. దేనికి విడుదల? పాపముల నుండి విడుదల కలిగినది. యేసుక్రీస్తు ప్రభువు అంట మన పాపములన్నీ కూడా ఆయన ఒక్కరే సిలువలో భరించారు. ప్రియ సహోదరులు, సహోదరులు, మీరే పాపం చేస్తున్నవారైనా ఒకసారి ఆలోచించండి, మీ పాపాలకి వచ్చే శిక్ష అది నరకం. ఆ శిక్ష మీకు రాకూడదు అని, మీరు భరించలేరు అని, మీరు నరకంలోకి వెళితే ఇంకా యుగ యుగములు అక్కడే కలవలసి ఉంటుందని, మీ కొరకు, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలోనే ఆ శిక్షను, మీకు రావాల్సిన, మనకు రావాల్సిన శిక్షను భరించారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలండి, మనమందరము కూడా పరలోకంలో అడుగు పెడతాం. యేసుక్రీస్తు ప్రభువు మనము బలహీనులై ఉండగా, మనం ఇంకనూ బలహీనముగా ఉండగా ఆయన చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. పాపులైన మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యారు అని అంటే ఎంత గొప్ప ప్రేమ అండి. ఈ రోజుల్లో ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆ మంచి వ్యక్తి అయితే, ఉన్నతమైన వ్యక్తి అయితే, డబ్బున్న వ్యక్తి అయితే చక్కటి ఫ్రెండ్షిప్ చేసే ప్రయత్నం చేస్తారు నేటి కాలంలో. ఎవరికైనా సహాయం అందించాలంటే తెలిసిన వారైతేనే సహాయం అందించే ప్రయత్నం చేస్తారు. భయంకరంగా త్రాగుతూ తిరుగుతూ గొడవలు చేస్తున్న వ్యక్తికి, ఇష్టానుసారంగా జీవిస్తున్న వ్యక్తి ఎవరు కూడా సహాయం చేయడానికి ఇష్టపడతారా చెప్పండి? ఇష్టపడని, ఇష్టపడరు. కానీ మనం ఏంటో తెలుసండి, మనం అలాగే భయంకరమైన పాపములు చేసిన వారం, నీచమైన కార్యములు చేసిన వారం. ఆ కార్యములను చూస్తే ఎవరు కూడా క్షమించలేరు అనేటటువంటి భయంకరమైన పాపములు చేసిన వారు బహుశీ వాక్యం వింటిన వారు ఉన్నారు. అలా అంతగా పాపం చేసిన దేవుడు మిమ్మల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు అని అంటే కారణం ఏంటో తెలుసండి, మీరంటే దేవునికి ఎంతో ఇష్టం, యేసుక్రీస్తు ప్రభుకు ఎంతో ఇష్టం. కాబట్టి మీ పాపముల కొరకు ఆయన సిలువలో ఆ శిక్షను భరించడానికి సిద్ధపడ్డాడు. అదే లోకస్థులు శ్లోకంగా పిలుస్తూ ఉంటారు, అది మీతో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తాను. సర్వలోక పాప పరిహారార్తో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని శ్లోకం ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఒక వ్యక్తి తాను చేస్తున్న పాపంను బట్టి ఈ పాపం క్షమించబడి నన్ను విడిపించాలి అని అంటే, ఈ పాపపు యొక్క శిక్ష నాకు రాకుండా దేవుడు నన్ను క్షమించాలి అంటే, ఇదివరకు రోజుల్లో గొర్రెలను, పొట్టేళ్లను తీసుకొచ్చి, పశువులను తీసుకొచ్చి బలు అర్పిస్తూ ఉండేవారు. అలా బలి అర్పిస్తుంటే ఆ బలిని దేవుడు అంగీకరించి మా పాపములు క్షమించేవారు అని అనుకునేవారు. కానీ ఆ విధంగా క్షమించబడేది కాదండి పాపం. గొర్రెల రక్తం వలన మనిషి పాపము క్షమించబడదు, కానీ అది కేవలం దేవాది దేవుడి యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం వలనే ప్రతి ఒక్కరి యొక్క పాపములు క్షమించబడతాయి అని వాక్యం సెలవిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన పత్రికలో మాట ఉంటుంది, ఏముంటుందండి, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను విడుదల చేయనుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను అని వాక్యం రాయబడింది. ఇందాక చెప్పిన కదండి శ్లోకం, సర్వలోక పాప పరిహారార్థం అనగా
ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి పాప పరిహారదము కొరకు రక్త ప్రోక్షణం అవశ్యకం. సర్వ మానవాళి పాపం పరిహరింపబడాలి అని అంటే రక్త ప్రోక్షణం జరగాలి. ఆ రక్తం పరమాత్మేనా, ఆ రక్తము పరమాత్ముడై ఉండాలి. పుణ్యదాన బలియాగం, ఆ పరమాత్ముడు పుణ్యం కట్టుకొని వచ్చి పాపుల కోసం తన పవిత్రమైన రక్తమును చిందించాలి, అప్పుడే పాపము పరిహరించబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు చేశారండి? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చేశారు. అది శుక్రవార దినమునందు చేశారు. కాబట్టి ఆ శుక్రవారము ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక మంచి రోజు జరిగింది, విడుదల కలిగింది. పాపముల యొక్క శిక్ష ప్రజలందరూ కూడా విడుదల పొందుకొని స్వతంత్రులయ్యారు. మనందరినీ కూడా పాపముల నుండి స్వతంత్రులుగా దేవుడు మనల్ని చేయడానికి ఆనాడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆ శుక్రవారం మరణించడం జరిగింది. పాపుల కోసం ఆయన మరణించాడు. మనలను పరిశుద్ధులుగా చేసి, మనల్ని పవిత్రులుగా చేసి, మనల్ని పరలోక రాజ్యంలో వారసులుగా చేయుడు కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు అనగా శుక్రవారం మరణించాడు. అందుకే ఆ శుక్రవారం శుభ శుక్రవారం అని పిలిచారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు ఎందుకు ఈ ఫ్రైడేని గుడ్ ఫ్రైడే అని అంటారో మీకు తెలియచేశాను. కాబట్టి మీకోసం ఆ ఫ్రైడే అనగా ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. మరి ఆయన కోసం మీరు పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవిస్తారు కదా, అలా మీరు జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. ఆయన స్థానంలో మీరు జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుతున్నారు. మరిక నుండి ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఈ లోకంలో, ఈ సమాజంలో జీవిస్తారు కదా, అలా జీవించాలని మనసారా ఒక సేవకుడిగా నేను కోరుతున్నాను. రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గుడ్ ఫ్రైడే అంటే ఏంటో ఈరోజు బహు స్పష్టంగా తెలియచేసినందుకు వందనాలు. ఈ ఫ్రైడే నిజమైన ఆయన అందరికీ గుడ్ ఫ్రైడేగా అయ్యింది. కారణం, అయా పాపము చేసే దానికి ఒక శిక్ష నాయన మేము భరించలేమని చెప్పి మీరు భరించి మమ్మల్ని స్వతంత్రులుగా చేశారు. ఆ ఫ్రైడే మీరు ఆ విధంగా నైనా పాపులందరి కోసం మరణించారు కాబట్టి గుడ్ ఫ్రైడే అని అన్నారు. అయా ఇంకా మేము పాపం చేసిన వారిగా అయితే అయా మీ గాయములను రేపే వారిగా మేము అవుతాం. అలా నేను ఇంకా ఎవ్వరు కూడా పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించేటటువంటి కృపను, వాటి భాగ్యమును అనుగ్రహించమని ఈరోజు ఈ విలువైన సత్యాన్ని మాకు తెలియచేస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఈరోజు గుడ్ ఫ్రైడే సందేశాన్ని విన్నారు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే తర్వాత సమాధి చేయబడ్డారు. ఆ సమాధి ఏంటో మీతో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రేపు ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షించే వాక్యమైన టీవీ కార్యక్రమం మీరు చూసి ఆత్మీయంగా బలపడాలని మనసారా కోరుతున్నాను. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. గాడ్ బ్లెస్ యూ.